హాయ్ లవ్లీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ నాకు కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి వీడియో టాపిక్కి హీరో ఏంటంటే ఇవ్వండి, ఈవియాన్ 400 విటమిన్ ఈ ట్యాబ్లెట్స్. ఈవియాన్ 400 విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ ఇది వచ్చేసి 22 రూపీస్ షీట్ అండి. 10 ట్యాబ్లెట్స్ ఉంటాయి ఇందులో. ట్యాబ్లెట్స్ అంటే ఇవేం ట్యాబ్లెట్స్ కావు, ఇందులో ఉంటుంది విటమిన్ ఈ ఆయిల్ ఉంటుంది. సో ఈరోజు దీనికి సంబంధించి ఇంతకు ముందే ఒక వీడియోలో చేశాను మీకు, విటమిన్ ఈ ట్యాబ్లెట్ మన స్కిన్ని ఏ విధంగా బ్రైట్గా చేస్తుంది, విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ని యూజ్ చేసి ఏ విధంగా తెల్ల మెరుచుకోవాలి అనే ఒక వీడియో చేశాను. దానిలో చాలామంది కామెంట్స్ పెట్టారు, ఇది అందరికీ సూట్ అవుతుందా. ఇంకా కొంతమంది చాలా బాగుంది రిజల్ట్ అని చెప్పి పెట్టారు. ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళు, డ్రై స్కిన్ వాళ్ళు అందరు యూజ్ చేయొచ్చు. కాకపోతే యూజ్ చేసే ముందు ఏం చేయండి అంటే చిన్న ప్యాచ్ టెస్ట్ చేయండి. ఇప్పుడు హెయిర్కి కూడా నేను మీకు ఇప్పుడు దీన్ని టాప్ ఫైవ్ బెనిఫిట్స్ ఆఫ్ విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ ఫర్ హెయిర్ అని చెప్పబోతాను. హెయిర్కి వీటి వల్ల కలిగే లాభం ఏంటి, వీటి వల్ల జుట్టుని ఏ విధంగా పెంచుకోవచ్చు, హెయిర్కి ఉన్న డ్యామేజ్ని ఏ విధంగా తగ్గించుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో హెయిర్కి కూడా ఇది మీరు పెట్టుకునే ముందు మేబీ దీనివల్ల మీకు ఇచ్చింగ్ కానీ స్వెల్లింగ్ కానీ లేకపోతే ర్యాషెస్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటే మీరు ఫస్ట్ దీన్ని నార్మల్గా ఇక్కడ ఈ పార్ట్లో, హెయిర్స్ ఉన్న పార్ట్లో ఇక్కడ కొంచెం అప్లై చేసి చూడండి. అంటే ఇది యూజ్ చేసే 1 డే బిఫోర్ అలా అప్లై చేసి చూడండి, మీకు ఎలాంటి ప్రాబ్లం 1 డేలో మీకు తెలుస్తుంది. ఎలాంటి ప్రాబ్లం లేకుంటే మీరు రెగ్యులర్గా యూజ్ చేయవచ్చు. ఒకవేళ ప్రాబ్లం అనిపిస్తే దీన్ని యూజ్ చేయడం స్కిప్ చేయండి, ఓకేనా. దీనికి ఇంత ముందు నేను ఈ విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ యొక్క బెనిఫిట్స్ మన స్కిన్ కోసం చెప్పాను, 5 బెనిఫిట్స్ చెప్పాను. దాంట్లో ఏం చెప్పాను మీకు, ఇది యాంటీ ఏజింగ్ నుంచి కాపాడుతుంది, ఒకవేళ డార్క్ సర్కిల్స్ ఉంటే కాపాడుతుంది, పింపుల్స్ని తగ్గిస్తుంది, యాజ్ ఎ మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. చాలా వరకు దీనిలో ఏముంటాయి తెలుసా, విటమిన్ ఈ ట్యాబ్లెట్స్లో ఎక్కువ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఆ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఏమవుతుందంటే, ఇది మన స్కిన్ సెల్స్ ఉంటాయి కదా, వాటిని రీపేర్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ మీద ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ అయితే ఇది మీ స్కిన్ని మాయిశ్చరైజ్ చేసి స్మూత్గా సఫుల్గా ఉంచుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ ట్యాబ్లెట్స్ని ఈ మధ్య కాలంలో చాలా వరకు అన్ని బ్యూటీ ప్రోడక్ట్స్లో విటమిన్ ఈ ఆయిల్ని యూజ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే దీని బెనిఫిట్ అంత బాగుంటాయి అన్నమాట. సో వీటిని బ్యూటీ ప్రోడక్ట్స్తో పాటు హెయిర్కి సంబంధించిన ప్రోడక్ట్స్తో, షాంపూస్లో అలాంటి వాటిలో కూడా యూజ్ చేస్తున్నారు. వీటి వల్ల హెయిర్కి చాలా లాభాలు ఉన్నాయి. అందులో టాప్ ఫైవ్ యూజెస్ ఆఫ్ విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ గురించి, విటమిన్ ఈ ఆయిల్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. వీడియో చూడబోయే ముందు మీ నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నారా అయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ రాసి పెట్టుందా, దానిపైన క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన ఒక గంట వచ్చిందా, దానివే కొట్టండి. అలా కొట్టినట్టయితే ఎలాంటి సౌండ్ రాదు, కానీ నా నుంచి వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్ ఈజీగా మీ వరకే వస్తుంది. ఓకే, చూద్దామా వీడియో. ఈ వీడియోలో నేను మీకు ఈ ఈవియాన్ 400 ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదా, ఇది మీకు ఏ మెడికల్ స్టోర్స్లో అయినా దొరుకుతాయండి, చాలా సులువుగా ఎక్కడైనా దొరుకుతాయి. చాలామంది లాస్ట్ వీడియోలో అడిగారు, అందుకే చెప్తాను, అన్ని మెడికల్ స్టోర్స్లో దొరుకుతాయి. వెళ్ళి ఈవియాన్ 400 ఉంటుంది, 200 ఉంటుంది, 400 ఇది, 200 ట్యాబ్లెట్స్లో మీరు యూజ్ చేయవచ్చు. అవి ఎల్లో కలర్లో ఉంటాయి అన్నమాట. ఈవియాన్ 400 ట్యాబ్లెట్స్ ఇమ్మంటే వాళ్ళు ఇస్తారు. దీనివల్ల మన హెయిర్కి చాలా లాభాలు ఉన్నాయండి. సో ట్యాబ్లెట్స్ వల్ల, విటమిన్ ఈ ఆయిల్ వల్ల అన్నిటికంటే మెయిన్ యూజ్ ఏంటంటే, ఒకవేళ మీకు బట్టతల వస్తుంది, నాకు హెయిర్ చాలా ఫాల్ అవుతుంది, మాడిపోయిన బట్టతల వస్తుంది అనే ఆలోచన ఒకవేళ మీకు ఉంటే, అంటే మీకు అలా అనిపిస్తే, అంత ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్ ఉంటే, మీరు ఈ విటమిన్ ఈ ఆయిల్ ట్యాబ్లెట్ని ఆమ్దం, ఇది నేను ఏమంటారు మీల్ నుంచి తెచ్చుకున్న ఆమ్దం, మీకు క్యాస్ట్రాయిల్ అని చెప్పి బయట మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది, మెడికల్ షాప్లో దొరుకుతుంది, క్యాస్ట్రాయిల్ అనాలి దీన్ని, విటమిన్ ఈ ఆయిల్ని క్యాస్ట్రాయిల్ తోటి కలిపి పెట్టుకోండి. చాలా వరకు హెయిర్ ఫాల్ని కంట్రోల్ అవుతుంది, ఇది నా రియల్ టైం ఎక్స్పీరియన్స్ అండి. చాలా వరకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎక్కడైతే హెయిర్ ఫాల్ ఎక్కువ ఉందో ఆ ఏరియాలో దీన్ని బాగా పెట్టుకోండి. మాడిపోయిన హెయిర్స్ ఎక్కడి నుంచి అయితే బాగా ఊడిపోతున్నాయి అనేది తెలుస్తుంది కదా మీకు, అక్కడ బాగా పెట్టుకోండి. ఇది బేబీ హెయిర్స్ ఉంటే కానీ చిన్న చిన్నగా వచ్చిన జుట్టు ఉంటుంది మీకు అప్పుడప్పుడే, ఆ జుట్టును కూడా పెరిగేలా చేస్తుంది. ఎక్కడైతే హెయిర్ లేదో అక్కడ మెయిన్గా ఆముదం నూనె వల్ల జుట్టు చాలా వరకు వస్తుందండి. హెయిర్ లేని ఏరియాలో కూడా, అంటే ఆల్రెడీ మాడిపోయిన ఉన్న జుట్టు అంతా పోయి స్మూత్గా అయిపోతుంది చూడండి బట్ట ముందు వచ్చే ముందు. సో అక్కడ కూడా దీనివల్ల హెయిర్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇది బాయ్స్కి గర్ల్స్కి ఇద్దరికి చాలా వరకు యూజ్ అవుతుందండి. ఆముదం నూనెలో విటమిన్ ఈ ఆయిల్ని మిక్స్ చేసి చూడండి. ఈ సెకండ్ యూస్, ఇది మీ స్కాల్ఫ్లో బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. స్కాల్ఫ్ అంటే ఇది మన స్కాల్ఫ్ ఉంటుందిగా, మన మాడు ఉంటుందిగా, దీంట్లో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడం వల్ల ఏమవుతుంది, మన స్కిన్కి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడు మన ఫేషియల్ చేసినప్పుడు, అప్పుడే మన స్కిన్ బ్రైట్గా అవుతుంది, ఎందుకంటే అది పనిచేసే తీరు ఇంప్రూవ్ బెటర్గా అవుతుంది అనమాట. అలాగే ఎప్పుడైతే మీరు దీన్ని హెయిర్కి అప్లై చేస్తామో అప్పుడు ఈ రెండింటి కలిపి మీరు దీన్ని కాంబినేషన్లో ఇలా పెట్టుకోవచ్చు, కొబ్బరి నూనె విటమిన్ ఈ ఆయిల్ పెట్టుకోవచ్చు. ఇంకా దీనికంటే బెటర్ ఏంటంటే,
ఆముదంలోనే విటమిన్ ఈ ఆయిల్ ద బెస్ట్ అండి. దానివల్ల హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది. తర్వాత దీని సెకండ్ యూజ్లో నేను చెప్తున్నాను ఎందుకు, దీని సెకండ్ యూజ్లో మనం విటమిన్ ఈ ఆయిల్ని కోకోనట్ ఆయిల్తో మిక్స్ చేసేసి హెయిర్కి మసాజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇది మీ బ్లడ్ సర్క్యులేషన్ని, స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ని పెంచుతుంది. అలా పెంచడం వల్ల మీ హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి కదా, మన జుట్టు యొక్క మొదళ్ళు ఉంటాయి కదా, అక్కడ హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం వల్ల ఇవన్నీ మన జుట్టు మొదలు యాక్టివేట్ అయిపోయి మీ హెయిర్ గ్రోత్ ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా మీ హెయిర్ పెరుగుతుంది. మరియు ఏదైనా హెయిర్ ఫాల్ ఉంటే అది చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి దీన్ని మీరు రెగ్యులర్గా ఆయిల్లో యూజ్ చేసి పెట్టుకోవచ్చు. థర్డ్ యూస్, ఇది మన స్కాల్ఫ్లోని ఆయిల్ ప్రొడక్షన్ని బ్యాలెన్స్ చేస్తుంది. బ్యాలెన్స్ ఆయిల్ ప్రొడక్షన్ అంటే ఏంటంటే, చాలామంది మీకు ఒక హెయిర్ మాస్క్ చెప్పాను, చాలామంది అంటుంటారు నా హెయిర్ చాలా ఆయిలీగా అవుతుంది, హెడ్ బాత్ చేశాక ఆయిల్ పెట్టుకోకపోయినా తెల్లారి నా హెయిర్ ఆయిలీగా అవుతుంది అని చాలామంది కామెంట్లో చెప్తున్నారు నాకు. అలా మీ హెయిర్ హెవీ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే, మీ స్కాల్ఫ్లో ఆయిల్ ఎక్కువ వస్తుంటే ఆ ఆయిల్ ప్రొడక్షన్ని కంట్రోల్ చేస్తుంది. అంటే మన స్కాల్ఫ్ పిహెచ్ లెవెల్ని మెయింటైన్ చేస్తుంది అన్నమాట. ఎక్కువ ఆయిలీ స్కాల్ఫ్ అయితే ఆ స్కాల్ఫ్ని ఎక్కువ ఆయిల్ కాకుండా ఆయిల్ ప్రొడక్షన్ కంట్రోల్లో ఉంచేలా చేస్తుంది. అదే డ్రై స్కాల్ఫ్ అయితే ఆ ఆయిల్ లెవెల్ని సెట్ చేస్తుంది. ఒకవేళ మీరు ఎక్స్ట్రీమ్ డ్రై స్కాల్ఫ్ అయినా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. ఇది మీ మాడులో కావాల్సిన మాయిశ్చరైజర్ని ఉంచుతుంది, అంటే కావాల్సినంత ఆయిల్ని ఉంచుతుంది అన్నమాట. ఎక్సెస్ ఆయిల్ని తీసేస్తుంది, కావాల్సిన ఆయిల్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. ఇది మీ స్కాల్ఫ్ యొక్క ఆయిల్ ప్రొడక్షన్ని కంట్రోల్ చేస్తుంది. విటమిన్ ఈ ఆయిల్ అనేది మన ఫేస్ని ఏ విధంగా షైనీగా గ్లోయీగా చేస్తుంది, అలాగే ఇది మీ హెయిర్ని హెల్దీగా షైనీగా మెరిసేలాగా, పట్టుకుచ్చులాగా మెరిసేలాగా చేస్తుంది. ఎందుకంటే విటమిన్ ఈ ఆయిల్ చాలా థిక్గా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, కొబ్బరి నూనె కాకుండా మీరు ఎప్పుడైనా ఆముదం నూనె పెట్టుకొని తల స్నానం చేశాక తెల్లారి చూడండి, ఆముదం నూనెలో చాలా వరకు విటమిన్ ఈ ఉంటుంది. తల స్నానం చేశాక చూడండి, హెయిర్ చాలా వరకు మెరుస్తూ ఉంటుంది, ఒకలాంటి మంచి షైనింగ్ వస్తుంది. నాకు ఇక్కడ పవర్ లేదు అందుకే మీకు తెలియట్లేదు, కానీ హెయిర్ చాలా బాగా అవుతుంది, స్మూత్గా అవుతుంది, మెరుస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీ జుట్టు డ్రైగా రఫ్గా షైన్లెస్గా ప్రాణం లేనట్టుంటే ఇది మీ హెయిర్కి ప్రాణాన్ని కలిగజేస్తుంది, అంటే ప్రాణాన్ని అందిస్తుంది. ఎలా అంటే మీ హెయిర్ షైనీగా స్మూత్గా చాలా బాగా అనిపిస్తుంది, పట్టుకుచ్చులాగా అనిపిస్తుంది అన్నమాట. ఒకవేళ మీరు దీన్ని యూజ్ చేసినట్టయితే ఆయిల్లో కలిపేసి అయినా కానీ, ఇంకా దీన్ని మీరు షాంపూతోటిగో షాంపూలో మిక్స్ చేసిగో పెట్టుకోవచ్చు, చాలా మంచి ఎఫెక్ట్ ఇస్తుంది. మీరు వాడే కండిషనర్లో డ్రై హెయిర్ వాళ్ళైతే మీరు తలస్నానం చేశాక హెయిర్ చాలా వరకు డ్రై అయిపోతుంది కదా, సో మీరు దీన్ని కండిషనర్లో కానీ మీ షాంపూలో కానీ మిక్స్ చేసి పెట్టుకుంటే మీ హెయిర్లో ఉన్న మాయిశ్చరైజర్ అలాగే ఉండిపోయి మీ హెయిర్ కొంచెం షైనీగా స్మూత్గా చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. ఇది మీ స్కాల్ప్ని హెల్దీ చేస్తుంది. మనకి హెయిర్ సంబంధించిన ఏ రకమైన ప్రాబ్లమ్స్ అయినా పోవాలంటే ఫస్ట్ మీ స్కాల్ఫ్ హెల్దీగా ఉండాలి. ఇది మీ స్కాల్ఫ్ని హెల్దీగా చేస్తుంది. ఏ విధంగా అంటే, ఇది పెట్టుకోవడం వల్ల మీకు బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది మీ స్కాల్ఫ్లో, సో మీ హెయిర్ గ్రోత్ అవుతుంది. మీ హెయిర్ ఒకవేళ డ్యామేజ్ ఉంటే ఆ హెయిర్ దీన్ని అది షైనీగా చేస్తుంది. సో ఇవన్నీ చేస్తే నార్మల్గా దీన్ని రెగ్యులర్గా మీ లైఫ్లో హెయిర్ ఆయిల్ ఇంక యూజ్ చేస్తే ఖచ్చితంగా మీ స్కాల్ఫ్ హెల్దీగా అవుతుంది. స్కాల్ఫ్ హెల్దీగా అవడం వల్ల హెయిర్ లూజ్ కాదు, డాండ్రఫ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇంకా మీకు డ్రై హెయిర్ ఉంటే అది తగ్గిపోతుంది, మీకు ఆయిలీ హెయిర్ ఉంటే ఆయిల్నెస్ చాలా వరకు తగ్గిపోతుంది. మీకు కూడా పొడుగ్గా ఉన్న పట్టుకుచ్చు లాంటి జుట్టు మీ సొంతం అవుతుంది. కాకపోతే ఏంటంటే, ఈ 5 యూజెస్ నేను విటమిన్ ఈ ఆయిల్ గురించి మీకు చెప్పాను. ఈ ట్యాబ్లెట్స్ మాత్రమే కాకుండా మీరు మీ ఫుడ్లో చాలా వరకు చేంజెస్ తీసుకురావాలి. ఎలా అంటే, హెయిర్ చాలామంది హెయిర్ లూజ్ కోసం నేను మీకు ఏమంటారు ఆయిల్స్ చెప్పినా కానీ మాస్కులు చెప్పినా కానీ అంటుంటారు, అక్క ఇది కాకుండా ఫుడ్ గురించి చెప్పు, కొంచెం ఏది తింటే బాగుంటుందని చెప్పుకుంటారు. ఎంతసేపు మనం ఎక్స్టర్నల్గా కేర్ తీసుకుంటే అంత ఎఫెక్ట్ ఉండదు. ఎక్స్టర్నల్ కేర్తో పాటు ఇంటర్నల్ కేర్ కూడా ఉండాలి. అంటే మీరు తీసుకునే ఫుడ్లో చేంజెస్ తీసుకోండి. ఎలా అంటే, మీరు తీసుకునే ఫుడ్లో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోండి, ప్రోటీన్ ఉన్న ఫుడ్స్, ఎగ్స్ తినండి, మీట్ తినండి, నట్స్ తినండి, చాలా మంచిది. ఇలాంటి ఫుడ్ అన్ని రెగ్యులర్గా పప్పులే కాకుండా కూరగాయలే కాకుండా అన్ని మీ ఫుడ్లో కంప్లీట్ ఫుడ్ ఉండాలన్నమాట, మొత్తం ఆహారం ఉండాలి. ఫిష్ తినండి, అంటే ఒకవేళ నాన్ వెజ్ తినని వాళ్ళైతే గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఎక్కువ తినండి, ఫ్రూట్స్ ఎక్కువ తినండి. మీరు ఎంత హెల్దీ ఫుడ్ తీసుకుంటే అంతే మీ స్కిన్ హెల్దీగా ఉంటుంది, అంతే మీ హెల్దీగా ఉంటుంది. ఇది కాకుండా షాంపూ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే షాంపూ చేసేటప్పుడు ఇప్పుడు అన్ని డబ్బాల్లో వస్తున్నాయి, పెద్ద డబ్బాల్లో, ఇది షాంపూ కాదు కానీ ఎగ్జాంపుల్, అన్ని చాలా పెద్ద డబ్బాల్లో వస్తున్నాయి.
మనం ఏం చేస్తాం, డైరెక్ట్ చేతిలో తీసుకుంటామా, పోసుకుంటామా, హెయిర్కి అప్లై చేస్తాం. అలా ఎప్పుడు షాంపూని హెయిర్కి అప్లై చేయకండి. ఎప్పుడైనా కానీ షాంపూలో మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంతే క్వాంటిటీ తీసుకుని వాటర్లో కలుపుకోండి. ఒక సగం జగ్గు నీళ్ళు తీసుకుని దాంట్లో షాంపూ వేసి మంచిగా మిక్స్ చేసి జుట్టుకు అప్పుడు షాంపూని జుట్టుకు అప్లై చేయండి. షాంపూని ఎప్పుడు జుట్టుకు అప్లై చేయొద్దు డైరెక్ట్గా, ఎందుకంటే చాలా కెమికల్స్ ఉండడం వల్లే షాంపూ నుంచి నురుగు వస్తుంది. ఆ కెమికల్స్ డైరెక్ట్ మన స్కాల్ప్లోకి వెళ్ళిపోయి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో షాంపూస్ వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. తడి జుట్టు ఎప్పుడు దూసుకోకూడదు. తడి జుట్టు దూసుకుంటే చాలా వరకు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది, ఎందుకంటే తడి జుట్టు చాలా వీక్గా ఉంటుంది. కాబట్టి తడి జుట్టు ఎప్పుడు దూసుకోకూడదు. అంటే వీటి వల్ల మీ జుట్టు పెరుగుతుంది, కాకపోతే ఈ పెరిగే జుట్టు మన కొన్ని అలవాట్ల వల్ల పెరగకుండా చేస్తాము, ఇంకా రాలిపోయేలా చేస్తాం. కాబట్టి ఇలాంటి అలవాట్లు కూడా మీ లైఫ్ స్టైల్లో యాడ్ చేస్తూ ఉండండి. మరియు నైట్ తొందర పడుకోవడం ట్రై చేయండి. కనీసం నైట్ టైం 8 అవర్స్ పడుకునేటట్టు చూసుకోండి, ఎందుకంటే చాలామంది నైట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు ప్రొద్దున పడుకుంటారు. మీరు ప్రొద్దున ఎంతసేపు పడుకున్నా ఏ యూజ్ ఉండదండి. నైట్ పడుకోవడం వల్ల ఏమవుతుందంటే మన స్కిన్ రిపేర్ అవ్వడం కానీ మన హెయిర్లో ఏదైనా రిపేర్ అవ్వడం కానీ అలాంటి ఏ జరిగినా నైట్ టైమే జరుగుతాయి. సో నైట్ టైం నిద్ర చాలా ఇంపార్టెంట్ అండి. కనీసం 6 to 7 అవర్స్ పడుకోవడానికి ట్రై చేయండి. ఇవన్నీ చేసినట్టయితే ఖచ్చితంగా మీ హెయిర్ పెరుగుతుంది, మీ స్కిన్ గ్లోయింగ్ అవుతుంది, మీరు హెల్దీగా ఉంటారు. హెల్దీ మనం హెల్దీగా ఉండడానికి మన అలవాట్లు హెల్దీగా ఉండాలి. ఇంకా చాలామంది ఇవాళ రేపు అందరు డైటింగ్ చేస్తున్నారు. డైటింగ్ వల్ల చాలా వరకు హెయిర్ లూజ్ అవుతుంది. ఈ రోజు నా జుట్టుగా చాలా రాలుతుంది. నేను 2 వీక్స్ మాత్రమే డైటింగ్ చేస్తాను. ఎంత హెయిర్ ఫాల్ ఉందంటే నేను మీకు చూపిస్తాను. నా రెమెడీస్ అన్ని ఇప్పుడు నేను మళ్ళీ ట్రై చేస్తున్నాను. చాలా వరకు హెయిర్ ఫాల్ అవుతుంది నాకు. చూసారా, ఇలా తీస్తే నా హెయిర్స్ వస్తున్నాయి. సో డైటింగ్ లాంటివి చేసినప్పుడు మనం ఫుడ్ సరిగ్గా తీసుకోవాలి. ఒకవేళ మీరు ఇలాంటి అన్ని పాటించి కూడా డైటింగ్ చేశారనుకోండి, మీ హెయిర్ లూజ్ అవ్వడం అస్సలు ఆగదండి. ఖచ్చితంగా హెయిర్ లూజ్ జరుగుతూనే ఉంటుంది. ఇవన్నీ కాకుండా మీరు ఎక్స్ట్రీమ్ డ్రై హెయిర్ అయితే రెగ్యులర్గా 15 రోజులకు ఒకసారి ఏదో ఒక ప్యాక్ని హెయిర్కి అప్లై చేయండి. హెయిర్కి హెయిర్ ప్యాక్స్ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ చాలా స్మూత్గా సిల్కీగా చాలా బాగుంటుంది. ఒక కండిషన్లో ఉంటుంది హెయిర్. చాలామంది కాలేజ్కి వెళ్తున్న లేడీస్ ఎక్కువ శాతం ఆయిల్ పెట్టుకోరు. ఆయిల్ పెట్టుకోకపోవడం చాలా చెడ్డ అలవాటు అండి. ఖచ్చితంగా ఆయిల్ పెట్టుకోవాలి. మనం తింటేనే కదా మనం బాగుంటాం. అలాగే మన జుట్టు కూడా ఫుడ్ ఉండాలి. మన జుట్టు ఫుడ్ ఏంటి? ఆయిల్, ఆయిల్ మసాజ్, అదే కదా. అలా ఉంటేనే జుట్టు కూడా హెల్దీగా ప్రాణం ఉన్నట్టు ఉంటుంది. లేకపోతే జుట్టుగా చచ్చిపోయినట్టు అంత చీపిరి కట్టలాగా అవుతుంది. సో చాలామంది ఇలా కామెంట్ చేస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఖచ్చితంగా ఆయిల్ నైట్ మీకు అంత ఇబ్బంది ఉంటే హెడ్ బాత్ చేసి 1 అవర్ ముందు పెట్టుకోండి. లేదు నైట్ పడుకుంటే పెట్టుకొని పొద్దున్నే కానీ హెడ్ బాత్ చేయండి, బాగుంటుంది. ఇంకా హెయిర్ డ్యామేజ్ కావడానికి ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటి, స్ట్రైట్నరు, ఆ డ్రయరు అలాంటి వాటి వల్ల హెయిర్ చాలా వరకు డ్యామేజ్ అవుతుంది, రఫ్గా అవుతుంది. అవి యూజ్ చేయండి, పార్టీస్ టైంలో మాత్రం యూజ్ చేయండి. రెగ్యులర్గా ఉండే లైఫ్ స్టైల్లో అలాంటి వాటిని అవాయిడ్ చేస్తే చాలా మంచిది. అంటే ఇవి నాకు తెలిసిన టిప్ అండ్ ట్రిక్స్. దీనివల్ల మీకు యూజ్ కావాలంటే ఇవన్నీ పాటించండి అని చెప్తున్నాను. ఓకేనా, ఇది ఈరోజు నా వీడియో. నా వీడియో మీరు ఎంజాయ్ చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఏం టిప్స్ ఉన్నాయా దాన్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఒక గంట ఉంటుంది దాన్ని కొట్టండి. అలా కొట్టినట్టయితే నా నుంచి వచ్చే ప్రతి వీడియో ఈజీగా మీ వరకు వస్తుంది. ఇంకో విషయం, విటమిన్ ఈ ఆయిల్ అనేది ఇలా ఆయిల్ ఉంటుంది, ఇలా డైరెక్ట్గా తీసుకోవచ్చు. అలా కాకుండా ఎగ్ మాస్ పెట్టుకోండి. ఎగ్లో విటమిన్ ఈ ఉంటుంది, ఎగ్ మాస్ పెట్టుకోండి. దానివల్ల మీకు హెయిర్ గ్రో అవుతుంది. ఎలోవేరా పెట్టుకుంటూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి ఆమ్లా నూనె, దాంట్లో విటమిన్ ఈ ఆయిల్, కొంచెం ఏమంటారు అది ఆనియన్ రసం, అవి 3 మిక్స్ చేసి పెట్టుకోండి. దీనివల్ల మీ హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ మంచి కండిషనింగ్లో ఉంటుంది. ఇవి నేను మీకు చెప్పాల్సిన కేరింగ్ మ్యాటర్. ఓకేనా, ఎంజాయ్ చేస్తారా వీడియో? ఎంజాయ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరియు మన టిప్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కన గంట వస్తుంది దాన్ని ఒకటి అనుకుంటున్నట్టయితే నా నుంచి వచ్చే ప్రతి వీడియో ఈజీగా మీ వరకు వస్తుంది. నేను కలుస్తాను నెక్స్ట్ వీడియో. అంతవరకు బాయ్.